సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్థానిక ఇందిరా పార్కు వద్ద బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు బీజేపీ నాయకులు కార్యకర్తలు. బీజేపీ పార్టీ ఆవిర్భవించి 41 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఉప్పల మధుసూదన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పేర్ల శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు రవిరాజు, ఉత్తమ్ కుమార్ స్వామి, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి నరేందర్ హనుమంతు, బీజేపీ కిసాన్ మోర్చా టౌన్ అధ్యక్షుడు మర్కంటి ఏగొండ, డాక్టర్ మరికంటి రాములు, బీజేపీ కిసాన్ మోర్చా టౌన్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈరోజు జెండా ఆవిష్కరించి ఉత్సవము నిర్వహించుకుంటున్నాము. ఈ నేటికి 41 సంవత్సరాలు ఈ పార్టీ ఆవిర్భవించి ఎందరో త్యాగదనులు త్యాగం చేసి ఈ జెండాను నిలుపుకున్నాము. మనం ఈ దేశానికి ఒక అఖండ భారత్ నిర్మించాలనే ఆశయంతో వాజ్పేయి, తర్వాత మదన్ లాల్ మాలవీయ, ఎల్కే అద్వానీ గారు ఎంతో కృషి చేసి భారతీయ జనతా పార్టీని ఒక అట్టడుగు నుంచి పైకి తీసుకొచ్చారు. దీని యొక్క ధ్యేయము ధర్మరక్షణ, మన హిందూ మత ధర్మము, తర్వాత భారతదేశం అఖండతను కాపాడము, ఈ భారతదేశాన్ని అఖండ భారతదేశంగా నిర్మించాలని, తర్వాత విశ్వగురువుగా దీన్ని తీర్చిదిద్దాలని ఎందరో మహానుభావులు త్యాగం చేసి ఈ పార్టీని నిలుపుతున్నారు. ఆరు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 40 సంవత్సరాలు మనం ముగించుకున్నాం. అయితే గతంలో పోలిస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే పార్లమెంట్లో 2 సీట్లు వచ్చిన టైంలో కూడా ప్రతిపక్షాలు అదే భారతీయ జనతా పార్టీ మీతో ఏమవుతుందనే విధంగా మాట్లాడిన సందర్భంలో ఇవాళ మనము ప్రపంచ స్థాయిలో అసలు ఏదేలేని విధంగా మన భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలు ప్రపంచ స్థాయిలో 1 పొజిషన్లో ఉన్నాము. 300 సీట్లు ఇవాళ పార్లమెంట్లో మన భారతదేశం భారతదేశంలో ప్రధానమంత్రి మన భారతీయ జనతా పార్టీ ఎదిగిందని చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాం. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఆ గజ్వేల్ పట్టణంలో ఈ నేడు ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టామని సందర్భంగా తెలియజేస్తున్నాం.